ఈ నెల 18 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆ రోజు నుంచి సేవలు నిలిపివేస్తామంటూ ఆసుపత్రుల ట్రస్ట్ యాజమాన్య కమిటీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రి యాజమాన్యాలు సీరియస్ గా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి 850 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్న ట్రస్ట్ యాజమాన్య కమిటీ ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని మండిపడుతున్నాయి. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు అందిస్తారు. రామారావు చెప్పండి, ఆరోగ్యశ్రీ సేవలు ఏపీలో బంద్ కాబోతున్నాయి, సో అసలు ప్రధాన కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు? లక్ష్మీ దగ్గర ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ సేవ ట్రస్ట్ యాజమాన్యాల ఆసుపత్రుల యాజమాన్యాల కమిటీ ఈ మేరకు సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోపు తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సేవలు నిలిపివేయటం ఖాయము అని కూడా నోటీసుల్లో హెచ్చరించారు. ప్రధానంగా ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ సంవత్సర కాలంలో 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ నోటీసులు ఇచ్చిన వెంటనే మరుక్షణమే చర్చలకు పిలిపించి మాట్లాడి కేవలం 100 నుంచి 200 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతులు తెలుపుకుంటుందని, దీనివల్ల తాము ఆసుపత్రి నిర్వహణకు అయ్యే ఆర్థిక వ్యయాన్ని కూడా భరించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో శస్త్రచికిత్సలో నిర్వహించే ఇన్పుట్స్తో కానీ అదేవిధంగా స్టాఫ్ శాలరీస్ కానీ దీంతో పాటు వైద్యులకు ఇవ్వాల్సిన వేతనాలు కానీ పెరిగాయని, దానికి తగ్గట్టుగా శస్త్రచికిత్సలకు సంబంధించిన ప్యాకేజీ ఖర్చులు నేటి వరకు కూడా పెంచలేదని, ఇటీవల పదే పదే అడిగితే కేవలం 10 నుంచి 15% పెంచేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది అని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయని, ఈ 1000 కోట్ల రూపాయలను కూడా ఈ నెల 18వ తేదీలోపు విడుదల చేయకపోతే మాత్రం సర్వీసులు నిలిపివేయటం ఖాయమని తేల్చి చెప్పారు. గతంలో మాదిరిగా ప్రభుత్వం చర్చలకు పిలిపించి మాట్లాడి కన్విన్స్ చేస్తే మాత్రం ఈసారి కుదరదని, పైగా ఈ నెల ఎన్నికలు కూడా అతి త్వరలో వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వల్ల తాము ఇబ్బందుల్లో పడదలుచుకోలేదు అని కూడా ట్రస్ట్ యాజమాన్యాల కమిటీ ఆ నోటీసుల్లో పేర్కొంది. అదేవిధంగా తాము గతంలో కోరిన విధంగా డిమాండ్లన్నింటినీ పరిష్కరించి ఈ నెల 18వ తేదీలోపు 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందేనని, లేని పక్షంలో 17వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని కూడా పేర్కొన్నారు. రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు 1100 ఉండగా దాదాపుగా 2000 రోగాలకు సంబంధించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ చికిత్సలు పెంచడం వలన తాము అదనంగా డబ్బులు మాత్రం మంజూరు చేయటం లేదని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని కూడా ట్రస్ట్ యాజమాన్యాలు పేర్కొన్నాయి. లక్ష్మీదేవి, థ్యాంక్ యూ రామారావు.